హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి, 10 to 12 అనమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే మొత్తం ఇట్లా ఉంటుంది, మార్నింగ్ అంతా కంగారు కంగారుగా చేసుకుంటాం కదా, సో ఇంకా అవన్నీ వాష్ చేసుకోవడం అది ఉంటుంది అనమాట. తనకి లంచ్ బాక్స్ పెట్టేశాను, పెట్టిన తర్వాత ఇంకా నా కోసం ఉన్న రైస్ అదంతా నేను సపరేట్గా వేరే బౌల్స్లో అయితే తీసి పెట్టేస్తాను, పెట్టేసి అవన్నీ అయితే వాష్ చేసుకుంటాను. ఇక్కడైతే ఈరోజు గ్యాస్ స్టవ్ అయితే వాష్ చేద్దామని చూస్తున్నా, అది వాష్ చేసేలోపు హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందాము. వాష్ చేసిన తర్వాత అయితే స్టవ్ వాష్ చేసిన తర్వాత వాష్ చేసేసుకోవచ్చు అనుకున్నా. ఇక్కడైతే హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకున్నాను. నేనైతే మందార పాకులు, దాంట్లో కొంచెం మెంతులు, అండ్ నెక్స్ట్ పెరుగు అయితే కలిపి మిక్సీ చేసి అదైతే హెయిర్కి పెట్టుకుంటానండి. నాకైతే బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ సంతూర్ హ్యాండ్ వాష్ అయితే యూజ్ చేస్తాను. అది యూజ్ చేసి ఫస్ట్ ఒకసారి మొత్తం అంతా బాగా, అది మనకి స్టీల్ పీస్ ఉంటుంది కదండి, దాంతో మొత్తం అంతా కడిగేస్తాను. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ కడుగుతాను. యాక్చువల్గా నేను ఎవ్రీ వీక్ ఇట్లా ఒకసారి అయితే క్లీన్ చేస్తాను, అందుకనే అంత మరీ ఆయిలీగా అయితే ఉండదు. డైలీ అయితే నేను టిష్యూ పేపర్స్ పెట్టి ఒకసారి అయితే డైలీ మార్నింగే వంట స్టార్ట్ చేసే ముందు అయితే ఒకసారి మొత్తం తుడిచేస్తాను, అందుకనే అంత మురిక్గా అయితే అనిపించదు. ఇదైతే ఈ మధ్య నేను హౌస్ షిఫ్ట్ అవ్వడం, హౌస్ సర్దుకోవడం అదంతా పనుల్లో పడి ఈ మధ్య అయితే అస్సలు కడగలేదండి, అందుకనే మొత్తం ఇంట్లో ఆయిల్ ఆయిల్గా అయితే అయిపోయింది. మార్నింగే ఆయిల్ ఉన్న స్టవ్ని చూస్తే వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఫస్ట్ అది మనం స్టార్ట్ చేసేదే వంటింటి నుంచి కదా, ఏ పనైనా కొంచెం అక్కడ నీట్గా ఉంటే మనకి మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంటుంది, మనం ఏ పనైనా చేయగలము. అందుకనే అని చెప్పేసి ఈరోజు అయితే ఈ పని అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మొత్తం నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నా. నేను ఆల్రెడీ హెయిర్ ప్యాక్ చేశాను కదండి, అదైతే పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని ఇది వాష్ చేసుకుంటే ఆలోపు అది కొంచెం టైం పడుతుంది కదా, ఒక 1/2 hour తర్వాత అది వాష్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. హెయిర్ ప్యాక్ అయితే ఓన్లీ మందార పాకులైనా యూజ్ చేయొచ్చండి, అట్లా కూడా మన హెయిర్ బాగుంటుంది, కొంచెం బ్లాక్గా ఉంటుంది. అండ్ హెయిర్ ఊడడం మనకి మెయిన్, మనకి స్ట్రెంగ్త్ ఏదైనా ఉంటుంది అంటే అది మన ఫేస్ అండ్ హెయిరే కదా, సో వాటి ప్రొటెక్షన్ అయితే మనం తీసుకోవాలి. మనం ఇట్లా ఇంట్లో పనులు చేసుకుంటూనే మనం ఆ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. అవి మనం రెమెడీస్ అనేవి, చిన్న చిన్న రెమెడీస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, మనం బయటికి వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నేను స్టవ్ అయితే వాష్ చేసేసానండి. వాష్ చేసిన తర్వాత ఒకసారి టిష్యూ పేపర్ పెట్టి మొత్తం తుడిచేశాను. మాకు అటు విండో ఉందండి, విండోలో నుంచి ఎండ వస్తుంది, నేను అందుకనే అని చెప్పి అలా ఉంచేశాను. అది ఎండకు ఆరితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అట్లా వదిలేశాను అనమాట. ఈ మొత్తం మనం గ్యాస్ స్టవ్ అనేది వాష్ చేసాము అంటే ఇంకా ఆ రోజు మాప్ పెట్టాల్సిందే ఇంకా ఖచ్చితంగా, అందుకనే అని చెప్పేసి నేను మాప్ పెట్టాలి అనుకున్నప్పుడే స్టవ్ వాష్ చేయడం కూడా పెట్టుకుంటాను. మొత్తం అన్నీ ఒకే రోజు క్లీన్ చేస్తే మొత్తం అంతా ఒకే రోజు క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇంకా మాప్ పెట్టేద్దామని చెప్పేసి అవి డోర్ మ్యాట్స్ అవన్నీ తీసుకెళ్ళి వాటర్లో అయితే వేస్తున్నాను. నేనైతే హాట్ వాటర్లోనే వేస్తానండి, వాషింగ్ మిషన్లో అస్సలు వేయను. హాట్ వాటర్ పెట్టుకుని హాట్ వాటర్లో వేసి 1 hour అట్లా వదిలేస్తాను. వదిలేసిన తర్వాత అది వాష్ చేస్తాను అనమాట. అప్పటికే చాలా వరకు మురికి ఆ వాటర్లో వదిలిపోతుంది, హాట్ వాటర్కే చాలా వరకు వదిలిపోతుంది. ఆ తర్వాత ఒకసారి సోప్ పెట్టి బ్రష్ చేసేసి వాష్ చేస్తాను అనమాట. మిషన్లో అయితే అస్సలు వేయను ఈ డోర్ మ్యాట్స్, అవి కిచెన్లో యూజ్ చేసేవి కూడా అసలు వేయను అనమాట, ఎందుకంటే ఆయిల్ ఆయిల్గా ఉంటాయి అండ్ ఈ డోర్ మ్యాట్స్ అనేవి చాలా మురిగ్గా ఉంటాయి కదండి. ఇప్పుడు నేను మళ్ళీ అవి తీసుకెళ్ళి మిషన్లో వేసి మనం డైలీ యూజ్ చేసి క్లాత్స్ వేసుకున్నాం అనుకోండి అదేమో నాకు ఇష్టం ఉండదు, అందుకని అని చెప్పేసి నేను ఇట్లానే హాట్ వాటర్ చూసారా ఎంత వేడి వేడి పొగలు వచ్చేస్తున్నాయి, పొగలు వచ్చే వాటరే వేస్తాను. హీటర్ పెడతాను, 1/2 hour అయినా పెడతాను, అవి బాగా పొగలు వచ్చిన తర్వాతే తీసుకెళ్ళేస్తాను అనమాట. ప్లాస్టిక్ బకెట్ అయితే యూజ్ చేయను ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి, నా దగ్గర స్టీల్ బకెట్ ఉంది, స్టీల్ బకెట్లోనే యూజ్ చేస్తాను, స్టీల్ బకెట్లో వేస్తాను అనమాట. ఇక్కడైతే మొత్తం వేసేసాను, ఒక 1/2 hour అట్లా వదిలేస్తాను. దాన్ని అసలు దాని వైపు కూడా చూడను. ఆ లోపు నేనైతే ఇల్లు ఉడిచేసి ఇంకా మాప్ పెట్టేద్దామని చెప్పి హౌస్ అయితే క్లీన్ చేసేస్తున్నా. మార్నింగ్ ఎప్పుడో ఊడుస్తాం కదండి, మళ్ళీ వంట చేసుకుని అదంతా అవుతుంది కదా, మొత్తం ఇంకా మళ్ళీ డస్ట్ ఉంటుంది, అందుకని అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను, మొత్తం ఊడ్చేస్తున్నాను. ఊడ్చిన తర్వాత ఇంకా మాప్ అయితే పెట్టేస్తాను.
ఒక 2 అవర్స్లో అయితే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి, చాలా ఈజీగా. నేనైతే మాప్ ఫస్ట్ ఒకసారి వాటర్ తీసుకొచ్చి మొత్తం అంతా తుడిచేస్తాను. తుడిస్తే చాలా వరకు మురికి పోతుంది కదా, మేమిద్దరమే ఉంటాం కాబట్టి అంత మరీ మురిగ్గా ఉండదు, చాలా వరకు పోతుంది. మళ్ళీ ఇంకొక బకెట్ వాటర్ తీసుకొచ్చి నీట్గా అయితే మొత్తం మాప్ పెట్టేస్తాను, చాలా నీట్గా. వీక్లీ ట్వైస్ అయితే మాప్ పెడతాను. ఈ రోజుకి అయితే ఇంకా ఇదే అండి, ఇదైతే 2 అవర్స్ అనమాట, 2 అవర్స్ వ్లాగ్. మీకైతే ఈ బ్లాగ్ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా ఇట్లా చేస్తే ఈజీగా వర్క్స్ అయిపోతాయి అనేది నాకైతే షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నా పనులు అయితే అన్నీ అయిపోయాయండి. ఇంకా మోపు అయితే పెట్టేసా, ఇంకా మోపు పెట్టిన తర్వాత అవన్నీ వాష్ చేసేసా.